కాల్ చేశాను. పోపు ఫెయిల్ అయిపోయారు, వెళ్ళాను. 27 గంటలు ఆయన మోకరింప చేశాను. ఫస్ట్ టెరీ జోన్స్, 200 దేశాలు, 200-300 కోట్లు లైవ్ ప్రతి ఛానల్ చూపించారు మన ఇండియన్ ఛానల్స్తో సహా. ఏయ్, నువ్వు ఖురాన్ ఎందుకు బర్ణం చేస్తున్నా, దేవుడు నీకు చెప్పాడా పిచ్చోడా అని తిట్టాను ఆయన ముందు. ఇప్పుడైనా ప్రతి ఒక్కరు చూడండి ఆ 35 నిమిషాల లైవ్, డాక్టర్ కేఏ పాల్ స్టాప్డ్ ఖురాన్ బర్నింగ్ అని గూగుల్ కొట్టి, డాక్టర్ కేఏ పాల్ ఖురాన్ అంటూ వచ్చేస్తుంది. ఎందుకు ఆపాను? ప్రపంచమంతా గొల్లపెత్తి రెచ్చిపోతుంటే నేను రిస్క్ తీసుకొని వెళ్ళి ప్రైవేట్ ప్లేన్లో మెక్సికో నుండి అమెరికా వెళ్ళిపోయి ఫ్లారిడా 27 గంటలు ఆయనతో గడిపి మోకరింపు చేసి, ఏయ్, ఇది నువ్వు చేస్తున్నది తప్పు, ఇది యేసు ప్రభు నీకు చెప్పలేదు, నీకు సైతాన్ని చెప్పింది. ఖురాన్ అన్నది 180 కోట్ల మందికి ఒక పరిశుద్ధ గ్రంథం, అది నువ్వు బర్ణ చెయ్యొచ్చా? వాళ్ళ మనసులు నువ్వు వాళ్ళకు కష్టపెట్టొచ్చా అని నేను వార్నింగ్ ఇచ్చాను. అలాగే ఈ రోజు కూడా 6 నెలల క్రిందట పేరెందుకు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇలాంటి చేసే వాళ్ళందరూ సైతాన్లే కదా. 100% అండి. అక్కడ ఖురాన్ బర్ణ చేసి ఒక మాట అండి, చక్కగా సైతానులు సైతాన్ పిల్లలండి. సర్ప యేసు ప్రభు అన్నాడు సర్ప సంతానమా. అయితే బండి సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బైబిల్ పార్టీ కావాలా మీకు తిరుపతిలో? భగవద్గీత పార్టీ? అది ప్రశ్నించవచ్చు, తప్పలేదు. యు హావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ దెం. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నాను అంటే, బీజేపీ లోకల్ స్టేట్ ప్రెసిడెంట్ కి అయితే ఒక చట్టమా? కత్తి మహేష్ ను అరెస్ట్ చేయమని నేనే కదా అన్నాను, రాముడు కరోనా ప్రియుడంటే. అవును, నేను అరెస్ట్ చేయించాను. ఎందుకు? రాముడు కరోనా ప్రియుడు అన్నది పాపం, సైతాన్ నుంచి వచ్చిన మాటలు. యేసు ప్రభు రక్షకుడు అని ప్రకటించుకోండి, శాంతి దూతను ప్రకటించుకోండి, ఏకైక దేవుడిని ప్రకటించుకోండి, ఇంకొక విగ్రహాల పేరు వెతకండి, ఇంకొక దేవుళ్ళ పేరు వెతకండి అని కొత్త నిబంధన గ్రంథంలో రాసుంటే మూర్ఖులారా, ప్రతి పాస్టర్ కూడా గుర్తించాలి. 100,000 పాస్టర్లు ఉన్నారు. మీరు ఇతరులు దూషించొద్దు అని బైబిల్లో ఉంది. సై అపవాదికి చోటు ఇక్కడి. ఎందుకు అపవాదికి చోటిస్తున్నారు మీకు అపవాది?